హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయిరామ్ మీరు చూస్తున్నారు తెలుగు వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను ఏమిటి ప్రాసెస్ కోసం అయితే చెప్తాను ఏమిటి కొత్త ప్రాసెస్ అయితే లాంచ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఫైతం సిరీస్ సిపియూస్ అన్నిటిని లాంచ్ చేసింది సో మనం ఈ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం వీళ్ళు రిలీజ్ చేసిన దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఒక ఫోర్ ప్రాసెర్స్ అయితే మెయిన్గా లాంచ్ చేశారు గాయస్ వీళ్ళు మనం ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే వీళ్ళు మరీ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అయితే లేదో కాకపోతే వీళ్ళు వాళ్ళ ఆర్కిటెక్చర్ అండ్ సిపియూస్లో అయితే వీళ్ళు చాలా చేంజెస్ చేశారు అందులో ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి కోర్కి సంబంధించిన క్యాష్ ఏదైతే ఉంటుందో యాక్చువల్గా ఒక్కొక్క సిసిఎక్స్కే ఉంటుంది కాదు క్యాష్ అనేది మనకి కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు లేటెస్ట్ ఆర్కిటెక్చర్లో వీళ్ళు అన్ని కోర్స్కి కలిపి ఒకటే క్యాష్ అయితే ఇచ్చారు అంటే ఒకటే క్యాష్ మెమరీ అయితే ఇచ్చారు కాబట్టి మనకి లేటెన్సీ అనేది చాలా తగ్గుతుంది అనేది చెప్తున్నారు దీనివల్ల గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందంట ఐపీసీ అని ఉంటుంది గాయస్ ఐపీసీ అంటే ఇండియన్ ప్యానల్ కూడా అనుకున్నారు ఇండియన్ ప్యానల్ కూడా అయితే కాదు ఐపీసీ అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ పర్ సైకిల్ అని అంటారు ఇది కంప్యూటర్ కంప్యూటర్ పరిజ్ఞానంలో ఐ ఐపీసీ అనేది ఒక క్లాక్ సైకిల్కి ఒక సిపియూ ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది అయితే చెప్తుంది మనకి ఎగ్జిక్యూషన్ అంటే ఫెచ్చింగ్ ఉంటుంది గాయస్ ఫెచ్చింగ్ ఉంటుంది డీకోడింగ్ ఉంటుంది అండ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది ఈ మూడు స్టెప్స్ని కలిపి ఒక సైకిల్ అని అయితే అంటారు సో దీని ప్రకారం మన పర్ఫార్మెన్స్ అయితే చెప్పచ్చు గాయస్ అండ్ ప్రీవియస్ జనరేషన్ సిపియూస్ లాగే మనకి ఇవి కూడా సెవెన్ నైన్ఎమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెస్ గాయస్ వీళ్ళు ఇంక్రిమెంట్ అయితే ఏం చేయలేదు సేమ్ సెవెన్ నైన్ఎమీటర్స్ మీద అయితే బిల్డ్ చేస్తారు కాకపోతే ఏమిడి ఏమని చెప్తుందంటే ఈ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గేమింగ్ సిపియూస్ అనేది చెప్తుంది మనకి ఎప్పటి నుంచో తెలిసిందే గాయస్ ఎప్పుడు మనకి గేమింగ్ కేటగిరీలో ఎప్పుడు కూడా మనకి ఇంటర్లే నెంబర్ వన్ కింద ఉండేది కాకపోతే ఈ ఫైవ్ థౌసండ్ త్రీ సిపియూస్ ఏమైతే ఉన్నాయో అది మొత్తం మారుస్తుందని చెప్పాలి దానికి మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళు చాలా వర్క్ చేశారు అనేది చెప్తున్నారు వాళ్ళ ఆర్కిటెక్చర్ మీద సో వీళ్ళ మెయిన్ మైనస్ అదే కాబట్టి వీళ్ళ దాని మీద బాగా వర్క్ చేసి వీళ్ళు ఫైవ్ థౌసండ్ సిరీస్ సిపియూస్ అనేది తయారు చేస్తారంట సో మనం బెంచ్ మార్క్లో కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా మనకి సింగిల్ కోర్ ప్రాసెసింగ్ పర్ఫార్మెన్స్ అనేది మనకు చాలా ఎక్కువైతే ఉంది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఏఎండి ఫైవ్ థౌసండ్ సిరీస్ సిపియూస్ అన్ని కూడా మనకి సినీ బెంచ్ ఆ ట్వంటీ అని ఒక బెంచ్ మార్క్ అయితే ఉంటుంది కదా ఆ బెంచ్ మార్క్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇది ఇంటర్ లైన్ నైన్ టెన్ నైన్ హండ్రెడ్కే ఈ ప్రాసెసర్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు నైన్టీ ఎయిటీ నైంటీ పాయింట్స్ అయితే ఎక్కువ స్కోర్ చేసింది సింగిల్ థ్రెడర్ పర్ఫార్మెన్స్లో సో సింగిల్ థ్రెడర్ పర్ఫార్మెన్స్ ఎందుకని అడగచ్చు యాక్చువల్గా మనం గేమింగ్ చూస్ చేసుకోవాలనుకోండి కంప్యూటర్ ఒక కంప్యూటర్లో మనం ఎక్కువ గేమ్స్ ఆడాలనుకుంటే మనకి సింగిల్ సింగిల్ కోర్ కానీ సింగిల్ థ్రెడర్ పర్ఫార్మెన్స్ కానీ మనకు చాలా అవసరం ఆ సింగిల్ థ్రెడర్ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఫైవ్ థౌసండ్ సిరీస్ ప్రాసెసర్లో లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఫైవ్ థౌజండ్ సిరీస్ ప్రాసెసర్ అన్నింటిలో చాలా ఎక్కువ ఉంది గ్యాస్ కాబట్టి ఇది ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అండ్ వీళ్ళు మెయిన్గా నాలుగు ప్రాసెసర్స్ అయితే లాంచ్ చేశారు గాయస్ ఆ నాలుగు ప్రాసెసర్స్ ఏంటంటే రైజన్ ఫైవ్ సిరీస్ చూసుకున్నట్లయితే రైజన్ ఫైవ్ సిరీస్లో మనకి రైజన్ ఫైవ్ థర్ రైజన్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఎక్స్ ఈ ప్రాసెసర్ అయితే లాంచ్ చేశారు అదే రైజన్ సెవెన్ సిరీ సిపియూస్ చూసుకున్నట్లయితే రైజన్ సెవెన్లో మనకి రైజన్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ యాక్స్ ఈ ప్రాసెర్ అయితే లాంచ్ చేశారు అండ్ రైజన్ నైన్లో మనకి రెండు ప్రాసెస్ లాంచ్ చేశారు ఫస్ట్ది వచ్చేసరికి రైజన్ నైన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఎక్స్ అండ్ రైజర్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎక్స్ యాక్చువల్గా వీళ్ళ కంపేరిజన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మన ప్రీవియస్ ప్రీవియస్ జనరేషన్ ప్రాసెస్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇవి ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే వేస్తాయంట వీళ్ళు చెప్తున్నంత కూడా గేమింగ్లో అయితే చెప్తున్నారు గైస్ అదే మనం ప్రొడక్టివిటీలో చూసుకున్నాం అనుకోండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయంట సో మరి చూడాలి అసలు ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేసరికి ఇంట్రల్ ప్రాసెస్తో మనం వీటిని కంపేర్ చేసుకున్నట్లయితే ఇంటెల్ ఎప్పుడు కూడా గేమింగ్కి సంబంధించి కింగ్ అనేవి వర్గా ఎందుకంటే గేమింగ్ కావాలని అనుకుంటే కనుక మనకు ఖచ్చితంగా ఇంట్రల్ ప్రాసెస్సే ఆప్షన్ కింద ఉండేది కాకపోతే మరి ఇప్పుడు ఈ ఫైవ్ సెవెన్ సిరీస్తో వీళ్ళు అదైతే పూర్తిగా మార్చేశారు ఇంకో విషయం చెప్పాలి గయస్ ఏంటంటే మనకు యాక్చువల్గా సార్ ఫోర్ థౌసండ్ సిరీస్ అయితే మొత్తానికి తీసేశారు వీళ్ళు లాస్ట్ జనరేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే లాస్ట్ జనరేషన్ ప్రాసెస్ అన్నీ కూడా మనకు త్రీ థౌజండ్ సిరీస్ ప్రాసెస్ గైస్ ఆ తర్వాత ఫోర్ థౌసండ్ సిరీస్ ప్రాసెస్లో మొత్తం కంప్లీట్గా వీళ్ళు తీసేశారు యాక్చువల్గా ఫోర్ థౌసండ్ సిరీస్ అనేవి కూడా వీళ్ళు ల్యాప్టాప్స్కి అయితే డెడికేట్ చేసేస్తారంట సో ఆ ల్యాప్టాప్స్ కోసం అని చెప్పి ఫోర్ థౌజండ్ సిరీస్ని మొత్తం కంప్లీట్గా వెళ్ళి డెస్క్ టాప్ సిపియూస్ ఏం తీసుకుని రాలేదు అండ్ మనకి ఇప్పుడు ఫైవ్ థౌసండ్ సిరీస్తో డెస్క్ టాప్స్ సిపియూస్ని అయితే తీసుకొచ్చారు అండ్ మనం కంపేటబిలిటీ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి కానీ కంపేటబిలిటీ విషయంలో కూడా మనకి లాస్ట్ జనరేషన్ బోర్డ్స్ ఏమైతే ఉన్నాయో బీ ఫోర్ ఫిఫ్టీ అండ్ ఎక్స్ ఫోర్ సెవెంటీ ఈ బోర్డ్స్ కంప్ కంప్లీట్గా అయితే మనకి సపోర్ట్ చేయమంటా ఓన్లీ సెలెక్టెడ్ బోర్డ్స్ ఏమైతే ఉన్నాయో ఆ సెలెక్టెడ్ బోర్డ్స్ మాత్రం సపోర్ట్ చేస్తాయంట అది కాకుండా మనకి వన్ ఇయర్ క్రితం చేసిన బీ ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఎక్స్ ఫైవ్ సెవెంటీ ఈ బోర్డ్స్ ఏమైతే ఉన్నాయో ఈ బోర్డ్స్ కంప్లీట్గా అయితే సపోర్ట్ చేస్తాయని చెప్తున్నారు కొన్ని కొన్ని బోర్డ్స్కి అయితే మనకు బయోస్ అప్డేట్ వస్తుందంట కొన్ని బో కొన్ని కొన్ని బోర్డ్స్కి అయితే అప్డేట్ లేకుండా మనం ఈ సిపియూస్ని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుని చెప్ ఇన్స్టాల్ చేసుకుని మనం డైరెక్ట్గా అయితే యూస్ చేయొచ్చని చెప్తున్నారు ఒకవేళ మనకు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మదర్ బోర్డ్స్ని యూజ్ చేసుకుని మనం ఈ సిపియూస్లో కనుక యూజ్ చేసినట్లయితే మనకు లాస్ట్ జనరేషన్ సిపియూస్తో కంపేర్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే ఉంటుంది అంటున్నారు గాయస్ నేను వీటికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను గాయస్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు స్క్రీన్ మీద అయితే చూసి తెలుసుకోండి అండ్ మనం లాస్ట్లీ ప్రైజెస్లోకి వెళ్ళిపోయామనుకోండి మనం ప్రైజెస్ చూసుకున్నట్లయితే వీళ్ళ లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రాసెసర్ యొక్క ప్రైజెస్ అనేది కొంచెం ఎక్కువ పెట్టారని చెప్పాలి మనం ప్రతి కేటగిరీ తోనే ప్రీవియస్ జనరేషన్ థర్డ్ త్రీ థౌజండ్ సిరీస్ ప్రాసెస్లో కంపేర్ చేసుకున్నట్లయితే వీళ్ళు ఫిఫ్టీ డాలర్స్ ఎక్స్ట్రా ప్రైజ్ అయితే పెట్టారు కాకపోతే ఫిఫ్టీ డాలర్స్ ప్రైజ్కి ఇచ్చే పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువే కాబట్టి ఆ ఫిఫ్టీ డాలర్స్ ప్రైజ్ ఇంక్రిమెంట్ అనేది ఖచ్చితంగా పెద్ద ఆప్షన్ అంటే మరీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుదని అయితే నేను అనుకుంటున్నాను ఇంకో విషయం మనం కంపేర్ చేసుకోవాలి కదా అదేంటంటే యాక్చువల్గా మనకి ఎప్పుడు కూడా ఇంటర్ ప్రాసెస్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఏంటి ప్రాసెస్ ఎప్పుడు ప్రైజెస్ తక్కువనైతే ఉండేవి కాకపోతే వీళ్ళు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం ఫైవ్ థౌసండ్ సిరీస్ సిపియూస్తో వీళ్ళ ఇంటర్ ప్రైజెస్ని అయితే క్రాస్ చేస్తారు ఇంట్లో ప్రైజెస్ కంటా కూడా కొంచెం ఎక్కువ ప్రైజెస్ అయితే పెట్టారు కొన్ని కొన్ని సిరీస్లో అయితే వీళ్ళు సమానంగా అయితే పెట్టారు చూడాలి మరి అసలు వీళ్ళ ప్రైజెస్ ఇవన్నీ కూడా మరి ఎలాగా ఇంప్లిమెంట్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి చూద్దాం అండ్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను గాయస్ నచ్చితే కానీ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ప్రతిరోజు ఇలా కంప్యూటర్ సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే గైస్ మీరు నేను సోషల్ మీడియాలో అయితే ఫాలో ఉంటే నేను సోషల్ మీడియా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను మనం సోషల్ మీడియా ఫాలో అయితే కనుక నేను అందులో అయితే అప్డేట్స్ అయితే చేస్తూ ఉంటాను గైస్ అండ్ సైనింగ్ ఆఫ్ గైస్ బాయ్